హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నాకు న్యూయార్క్ యూనివర్సిటీ నుండి నా సెకండ్ డెసిషన్ వచ్చింది. నేను సెకండ్ డెసిషన్ ఎందుకు అంటున్నా అంటే, మీరు నా పాత వీడియో చూసినట్టయితే నాకు ఆల్రెడీ న్యూయార్క్ యూనివర్సిటీ నుండి నా డెసిషన్ వచ్చేసింది. ఈ వీడియో ఆ పాత వీడియోకి కంటిన్యూయేషన్. ఒకవేళ మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కంటే ముందు ఆ వీడియో చూడండి. ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ పెడతాను. సో బేసిక్ గా దీన్ని న్యూయార్క్ యూనివర్సిటీ డెసిషన్ పార్ట్ 2 అని అనొచ్చు. సో March 4th కి మనము కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆఫర్ కి యాక్సెప్ట్ చేసినాము. ఆ రోజు మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా 31st March రోజు నాకు ఇట్లా అప్లికేషన్ అప్డేట్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. ఈ మెయిల్లో జస్ట్ అప్లికేషన్ స్టేటస్ చేంజ్ అయింది, లాగిన్ అయి చెక్ చేసుకోమని చెప్పేసి ఉండే. సో నేను న్యూయార్క్ యూనివర్సిటీ పోర్టల్ కి లాగిన్ అయినా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ అప్డేట్ అని ఉండే. ఇక్కడ మనం మన డెసిషన్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్ లో మనకు అడ్మిట్ వచ్చింది అని చెప్పిర్రు. దాంతోపాటు $7,000 స్కాలర్షిప్ ఇస్తాము పర్ ఇయర్ అని చెప్పేసి కూడా అన్నారు. అండ్ మనం ఆఫర్ ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలో కూడా ఇక్కడ పెట్టిండ్రు. మన అడ్మిషన్ ని మనం కన్ఫర్మ్ చేయడానికి వీళ్ళు మనని నాన్ రీఫండబుల్ ట్యూషన్ డిపాజిట్ పే చేయమని అంటున్నారు. సో ఇట్లా May 1st లోపు $500 మనం పే చేస్తే మన అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఇట్లా ఒక మెయిల్ పంపిండ్రు. ఈ మెయిల్ లో స్కాలర్షిప్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉండే. ఆ మెయిల్ లో చెప్పినట్టే $7,000 పర్ ఇయర్ అని చెప్పేసి ఇంట్లో కూడా మెన్షన్ చేసిర్రు. నేను ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ వెబ్సైట్ లో ఇంకా గూగుల్ లో చెక్ చేసినాను. అరౌండ్ $40,000 పర్ ఇయర్ అవుతుంది. వీళ్ళు మనకి ఇచ్చిన $7,000 పర్ ఇయర్ స్కాలర్షిప్ తీసుకున్నా గానీ ఇది చాలా అంటే చాలా ఎక్కువ. సో మొత్తానికి సెకండ్ డెసిషన్ ఫ్రమ్ న్యూయార్క్ యూనివర్సిటీ ఈజ్ అన్ అడ్మిట్. ఈ రేట్ చూసిన తర్వాత ఈ యూనివర్సిటీకి అయితే పోను. సో అది కథ, వెయిటింగ్ ఫర్ అదర్స్.